ఆంధ్ర యూనివర్సిటీ రాష్ట్రంలో పేరున్న విద్యాసంస్థ. అటువంటి విశ్వవిద్యాలయం రెగ్యులర్ వైస్ ఛాన్సలర్ నియామకానికి నోటిఫికేషన్ జారీ అయింది. దీంతో ఆశావహ ఆచార్యులు అమాత్యుల దగ్గర పైరువీలు చేసుకుంటున్నారా? లాబింగ్ కోసం కూటమి నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారా? విశ్వవిద్యాలయాల్లో రాజకీయాలు ఉండకూడదని భావిస్తున్న కూటమి ప్రభుత్వం వీసీ అపాయింట్మెంట్ విషయంలో ఎలా వ్యవహరించబోతోంది? ఫ్యాన్ పార్టీ పాలనలో పొలిటికల్ ప్రోగ్రామ్స్కు అడ్డాగా మారిన ఆంధ్ర యూనివర్సిటీని ప్రక్షాళన చేయాలని ప్లాన్ చేస్తుందా? లెట్స్ వాచ్ ది స్టోరీ. వైసీపీ హయాంలో రాష్ట్రంలో విద్యా వ్యవస్థ సర్వనాశనమైంది. రాజకీయాలకు అతీతంగా పనిచేయాల్సిన యూనివర్సిటీలు పాలిటిక్స్ కు అడ్డాగా మారాయి. బోధన పరిశోధనలకు పెద్దపీట వేసి విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన విశ్వవిద్యాలయాలు విద్వేష రాజకీయాలకు కేంద్రాలుగా రూపాంతరం చెందాయి. ఆచార్యులు కూడా పొలిటికల్ లీడర్ల తరహాలోనే గ్రూపులు కట్టడంతో బోధన భ్రష్టు పట్టడంతో పాటు పరిశోధనలో పడకేశాయి. రాజకీయ పునరావాస కేంద్రాలు మారటంతో విశ్వవిద్యాలయాల విలువలు తగ్గాయి. ఇక విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీ అయితే చెప్పాల్సిన పనిలేదు. వైసీపీ నేతల బర్త్డేలు, రాజకీయ నేతల విగ్రహాల ఏర్పాటులో ఫ్యాన్ పార్టీ కార్యాలయంగా మారిందనడంలో సందేహం లేదు. కూటమి ప్రభుత్వం పవర్లోకి వచ్చిన తర్వాత విద్యాసంస్థలన్నీ రాజకీయాలకు అతీతంగా పనిచేయాలన్న ఆదేశాలతో పరిస్థితుల్లో క్రమంగా మార్పు వస్తోంది. వైసీపీ నేతలతో అంటకాగి యూనివర్సిటీని రాజకీయ కార్యకలాపాలకు వేదికగా మార్చిన వైస్ ఛాన్సలర్ ప్రసాద్ రెడ్డి రిజిస్టర్ స్టీఫెన్ రాజీనామాతో 5 ఏళ్లలో గాడి తప్పిన విద్యా వ్యవస్థ క్రమంగా కుదుట పడుతోంది. విద్యార్థులు, అధ్యాపకులు, అధికారులు, సిబ్బంది ఎవరు పనివారు చేసుకుంటున్నారు? గతంలో ఆందోళనలు, అలజడులతో అట్టుడిగిన ఆంధ్ర యూనివర్సిటీలో ప్రస్తుతం ప్రశాంత వాతావరణం నెలకొంది. ఫ్యాన్ పార్టీ పాలనలో ఇక్కడ గంజాయి దొరికిన సందర్భాలు ఉన్నాయి. మద్యం మత్తులో భవితను చిత్తు చేస్తున్న విద్యార్థులు లేకపోలేదు. మాదక ద్రవ్యాలు వినియోగించినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇప్పుడు అవన్నీ కొంతవరకు కంట్రోల్లోకి వచ్చాయి. వైస్ ఛాన్సలర్ ప్రసాద్ రెడ్డి రిజైన్ తర్వాత పండుగ వాతావరణం నెలకొందంటే ఈయన గారు ఏలుబడిలో ఆంధ్ర యూనివర్సిటీ పాలన ఎలా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. వైసీపీ వీరభక్త వీసీ తప్పుకున్న తర్వాత ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపల్ శశిభూషణ్ ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ అయ్యారు. యూనివర్సిటీ ముందు వేసిన బారికేడ్లను తొలగించారు. వివాదాస్పద నియామకాలను రద్దు చేశారు. అకాడమిక్ డీన్స్ ను మార్చివేశారు. ఉద్యోగుల జీతభత్యాల బకాయిలను క్లియర్ చేశారు. దీంతో యూనివర్సిటీ పాలన సాఫీగా సాగుతోంది. ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ శశిభూషణ్ కు అకాడమిక్ గా మంచి ట్రాక్ రికార్డు ఉంది. సౌమ్యుడు, వివాదరహితుడు అనే పేరుంది. కానీ అరాచక చక్రవర్తిగా విమర్శలు ఎదుర్కొన్న మాజీ వీసీ ప్రసాద్ రెడ్డి మనిషి అనే ముద్రపడింది. దీంతో కొత్త సీసాలో పాతసారా అనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు వైస్ ఛాన్సలర్ పదవిపై ఆశలు పెంచుకున్న ఆచార్యులు, కూటమి ప్రభుత్వంలోని అమాత్యులు కీలక నేతల దగ్గర పైరువీలు ప్రారంభించారు. సోషల్, పొలిటికల్ ఈక్వేషన్స్ ఆధారంగా లాబింగ్ చేసుకుంటున్నారు. కానీ అవి ఫలించకపోవడంతో వివాదాలు సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇన్ఛార్జ్ వీసీని ఎలా పీకేయాలా అనే ప్లాన్ లో కొందరు ప్రొఫెసర్లు ఉన్నారు. ఏ చిన్న సమస్య తలెత్తినా దాని భూతద్దంలో చూపించే ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు బీసీ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలను కొందరు మోతగాళ్లు కూటమి నేతలకు చేరవేస్తున్నారు. ప్రస్తుత వైస్ ఛాన్సలర్ రాజకీయ నేతల సిఫారసులను పక్కన పెట్టేస్తున్నారు. దీంతో ఎన్డీఏ నాయకులకు అసలు విలువే ఇవ్వటం లేదన్న ప్రచారం జరుగుతోంది. కలహాలు సృష్టించినదే కొందరకు కడుపు నిండదు. కలహ భోజులు ప్రతి అంశాన్ని వివాదం చేస్తూ పైశాచిక ఆనందం పొందే ప్రయత్నం చేస్తున్నారని ఆంధ్ర యూనివర్సిటీలో ఇంటర్నల్ టాక్. దీంతో కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకునే విషయంలో బీసీ రిజిస్టర్ వెనకాడుతున్నారు. పాలన మారినా పనులు జరగని పరిస్థితి ఉంది. రెగ్యులర్ వైస్ ఛాన్సలర్ నియామకానికి నోటిఫికేషన్ జారీ అవ్వడంతో నారదుడి పాత్ర పోషించే ప్రొఫెసర్లు కాంట్రవర్సీస్ క్రియేట్ చేసేందుకు వెయిట్ చేస్తున్నారు. ఎమ్మెల్యేలను ఉసిగొల్పేందుకు సైతం వెనకాడటం లేదు. మరోవైపు ఆంధ్ర యూనివర్సిటీలో జరుగుతున్న పరిణామాలపై ప్రభుత్వం ఓ కన్నేసింది. రాజకీయాలకు అతీతంగా పనిచేసే సీనియర్ ప్రొఫెసర్ ను బీసీగా నియమించాలనే ప్లాన్ లో ఉంది. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అదే విషయాన్ని ట్విట్టర్ వేదికగా ప్రకటించడాన్ని గమనించాలి. రెగ్యులర్ వైస్ ఛాన్సలర్ నియామక నోటిఫికేషన్ తర్వాత
ఆశావహులు ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటున్నారు. దీనిలో తప్పులేదు, కానీ యూనివర్సిటీలో అగ్గిరాజేసే ప్రయత్నాలు చేస్తే అది మళ్లీ ఇబ్బందులకు దారితీసే ప్రమాదం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించి ఏ చిన్న విషయం బయటకొచ్చినా దానిలోని వాస్తవాలు అవాస్తవాలపై కూటమి పెద్దలు ఆరా తీస్తున్నారు. ఇలాంటి వాటి వెనక ఎవరైనా ఉన్నారా అనే అంశాన్ని నిశితంగా పరిశీలిస్తోంది. ఈ క్రమంలోనే అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ తో పాటు రీసెర్చ్ ట్రాక్ రికార్డును పరిశీలించి వైస్ ఛాన్సలర్ను నియమించాలని ప్రస్తుత ప్రభుత్వం భావిస్తోంది. పాలిటిక్స్ చేసే వారిని అపాయింట్మెంట్ చేస్తే ఆంధ్ర యూనివర్సిటీ ఈసారి కూటమి కార్యాలయంగా మారే అవకాశం ఉంటుందని అంటున్నారు. ఇలాంటి అపవాదం రాకుండా చూడాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. ఏమవుతుందో చూడాలి మరి.